ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పనిచ్చి ఇలా దాడులు చేయటం అనేది అంత నీచమైన రాజకీయాలు ఎక్కడా ఏ రాష్ట్రంలో జరుగుండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్లనే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఆయనకి ఓడిపోతాము అన్న భయం పట్టుకొని ఈ రోజున అందరితో కూటమి కూటమి అని బీజేపీ జనసేన అందరితో కూటమి అయినా కూడా ఓడిపోతాము అని సర్వేలు వచ్చేటప్పటికీ ఇవాళ 10 సర్వేలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని బల్లగుద్ది చెప్పిన తరుణంలో ఈ రోజున జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారినే హత్య చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడి చేపించింది చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే మీరు గమనిస్తే ఇక్కడ తగిలింది, కొంచెం ముందుకొస్తే కన్ను పోయేది, నవరకంత మీద పడితే ప్రాణం పోయేది. ఎక్కడన్నా మీరు దేశ చరిత్రలో ఇంత నీచమైన పనులు చేయటం మీరు చూశారని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థని ఆల్రెడీ ఇక్కడేదో జరిగిపోతుందన్నట్టుగా ట్రాన్స్ఫర్లు చేపించి నీకు కావాల్సిన వాళ్ళు వేపించుకొని ఈ రోజున అంత సెక్యూరిటీ ఉండగా కూడా అంత స్పీడ్గా వచ్చి రాయ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఈ రోజున వచ్చిందంటే అంటే ఆయనకి ఆల్రెడీ ఆపద ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు, మేమందరం గమనిస్తున్నాం. కానీ ఇంత ఇదిగా ఏదో రాయలసీమలోనే జనాదరణ ఉంది అని ఈయనేదో ఆయనలో ఆయన గెలుపుని ఒక కామెడీగా ఊహించుకొని ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గుంటూరు కృష్ణాలో ఈ జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రకమైన చండాల పనులు చేసినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మహిళల తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి, మేము రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్ళటాక మేము ఏం చేసామని చెప్పుకొని వెళ్ళండి, మేము ఏం చేసామని చెప్పుకొని వెళ్ళటాక మేము ముందుంటాం. అసలు నువ్వు ఏమి చేయలేదు, నువ్వు ఓడిపోతామని జనాలు తీర్పునిచ్చే ఇచ్చిన సమయంలో నువ్వు ఈ రకంగా చేసావంటే జనాలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి నువ్వు ఈ కుట్రలు చేశావని పబ్లిక్ గమనిస్తున్నారు. దయచేసి నేను ప్రజలకి నేను ఒక పిలుపునిస్తున్నాను, ఈ రోజున మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఈయన మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుందామనే ఉద్దేశంతో ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం బుద్ధి చెప్పాలి అని అంటే తప్పకోకోకుండా కూడా రేపొద్దున ఓట్ల రూపంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టే విధంగా 175కి 175 సీట్లు ఇచ్చి మనం తప్పకోకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకంగా నేను తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి లత్కోర్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి బయటపడ్డది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టకం జగనన్నను దెబ్బతో కాసేపు ఆవగచ్చు, కానీ జగనన్నను ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి. ఈరోజు జగనన్న పైన దాడిని దాష్టికాన్ని ఖండిస్తున్నాం. జగనన్న చేసే మంచి పనిని చూసి తట్టుకోలేక ఎలాగైనా జగనన్నను ప్రజలకు దూరం చేయాలని గతంలో 2019 కోడికట్టి డ్రామా అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి దుర్ఘటనే చేశారు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అనగానే జగనన్నను చూసి తట్టుకోలేక ఇలాంటి దాష్టికాలకు మీరు తెరలేపితే మేము సహించమని హెచ్చరిస్తున్నాం. మీకు ఈ దాష్టికానికి నిరసనగానే ఈరోజు ఈ నల్ల బట్టలేసి మేము జగనన్నకి సంఘీభావం తెలుపుతూ మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఈరోజు జగనన్న చేసిన మంచి పనులను చూసి తట్టుకోలేక మొన్నటికి మొన్న ఏమంటారు, జగన్ నీ పని చూస్తాము, నీ అంతు చూస్తాము, ఏం చేయాలో అది చేస్తాము అని మీరు అన్న మాటలు మాకు ఇంకా వినబడతా ఉన్నాయి. ఈరోజు ఏవైతే మీరు ఆ మాటలు అన్నారో అదేవిధంగా ఈరోజు జగనన్న పైన దాడిని దాష్టికాన్ని మొదలుపెట్టారు. మేము సహించమని హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలోనే మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తేనే చెప్పుతో కొట్టినట్టుగా 23 సీట్లలో ఒకరిని, కనీసం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇంకొకరిని తరిమి కొట్టారు.
ఇంకా అలాంటి బుద్ధి మారకుండా కుక్క తోకకు రాయి కడితే చక్కనవుతుందా అన్నట్టు, చంద్రబాబు నాయుడు వయసు పెరిగితే మాత్రం బుద్ధి మారుతుందా అన్నట్టుగా ఈరోజు అదే పని, అదే కథ, అదే కంటిన్యూషన్ జరుగుతుంది. జగనన్న తట్టుకోలేక ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాలని, ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రంలో కరోనా టైంలో మీరు రాష్ట్రాన్ని ఎలాగైతే విడిచిపెట్టి పారిపోయారో మీ కూటమంతా కూడా, రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అలాంటి పరిస్థితి వస్తుంది మాత్రం హెచ్చరిస్తున్నాం. సీఎం జగనన్న పైన నిన్న జరిగిన దాడి అతి దుర్మార్గమైన చర్య. ఎందుకంటే జగనన్నకు ప్రజలలో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయనకి ప్రజలందరూ వన్ సైడ్గా నిలబడ్డారు మద్దతుగా అని చెప్పి, రేపు జరగబోయే ఎలక్షన్లలో జగనన్న స్వీప్ చేస్తాడు 175 కి 175 అనేది జనాల్లోనే డిసైడ్ అయ్యింది కాబట్టి దాన్ని తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళుతో రాజకీయాన్ని రాజకీయంగా అంటే హుందాగా చేయలేని చంద్రబాబు నాయుడు ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు. మరి పైపెచ్చు ఆయన మాట్లాడే మాటలు ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇదంతా నటన అంటున్నాడు. అసలు ఎవరైనా తన పైన తనే దాడి చేయించుకునే నీచ సంస్కృతి ఎవరికైనా ఉంటుందా? అలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళ బుద్ధులు అలాంటివి కాబట్టి వాళ్లకు ప్రతి ఒక్కరు అలాగే కనిపిస్తారు. అంతే తప్ప జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉందంటే ఆయన అసలు ప్రజల్ని ఎంత కన్న బిడ్డల్లాగా అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు. జగనన్నను చూసి ఓర్వ లేకుండా లాస్ట్కు ఇంత నీచాతి నీచానికి ఒడిగట్టడం అనేది చాలా దుర్మార్గం. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్న జరిగిన ఘటనతోనే అందరికీ అర్థమైపోయింది జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది. ఆయన 175కి 175 సీట్లు గెలవబోతున్నారని ముందే తెలుసు, కానీ నిన్నటితో అందరికీ ద్రోహపడింది. అది ఆ విషయం ఇంకా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేక ఆయన నటించడం స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడే ఒక పెద్ద నటుడు, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన లేనిపోని వాగ్దానాలు ఇస్తారు, తర్వాత అవన్నీ తుంగలో దొక్కుతారు, ప్రజలను మోసం చేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు అంటేనే అవినీతికి అబద్దాలకు మరో పేరు. అటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ ఏడ్చి కొడతారు నెక్స్ట్ ఎలక్షన్లలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఆయనకి పుట్టగతులు లేకుండా, ఆయన పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారని కనుక్కొని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కానీ ప్రజలెవ్వరూ సహించే స్థితిలో లేరు. మనమందరం కూడా ఈ విషయాలను ఖండించాల్సిన అవసరం ఉంది. మనం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి సిగ్గుమాలిన పనులు అంటే రాజకీయాలను ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనము ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా హేయమైన చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్ని రాజకీయాలుగా చేయాలి, అంతే తప్ప ఇలాంటి రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చేయడం చాలా తప్పు. ఏ పార్టీ చేసినా కూడా దీన్ని హర్షించకూడదు. అయినా చంద్రబాబు నాయుడికి హత్యా రాజకీయాలు, గుండా రాజకీయాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలకి ఆయన ఆద్యుడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణని చూసి తట్టుకోలేక, యాక్చువల్గా అయితే రాయలసీమ కదా జనాలు వచ్చుంటారు సిద్ధం సభలకి అని భ్రమలో ఉన్నారు. కానీ అదే సభలు ఇప్పుడు గుంటూరు జిల్లాకు కానీ కృష్ణా జిల్లాకి వచ్చేసరికి ఆ జనం ప్రభంజనంగా మారి నీరాజనాలు పడుతుంటే అది చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ యెల్లో బఫూన్స్ మీకు చెప్పేది ఒకటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడం, ఇలాంటి చిల్లర చేష్టలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపాలనుకోవడం మీ వల్ల కాదు. కానీ వేరే దారులు ఎంచుకోండి, అవసరమైతే ప్రజల్లోని మద్దతును కూడగట్టుకోండి. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు మాత్రం చేయకండి. మీరు విసిరిన ఈ రాయే రేపు మీ రాబోయే ఎన్నికల్లో మీ రాజకీయ సమాధికి పునాదిరాయి కాబోతుంది. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండండి. నిన్న రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి చాలా హేయమైన చర్య. ఈ విషయంలో మహిళలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా కంటి దగ్గర తగిలిందా, పైన కంటికి తగిలినా, కణత దగ్గర తగిలినా ఎంత ప్రమాదం జరిగేది అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనే పెట్టుకున్నారు. దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే వహించాలి. ఎందుకంటే వీళ్ళ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. మొన్న 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, నేను పవన కలవడం వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుంది అని చెప్పారు. అంటే
అగ్నికి ఆ వాయువు తోడైతే ఏమవుతుంది? అదే చేయాలనే ఉద్దేశంతో కూర్చున్నారు. ఆ విషయంగానే అందరినీ రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా అరోచకం సృష్టించాలనుకున్నారు. ఎంత బ్రహ్మాండంగా విజయవాడలో ఇమ్మును పెన్నడం చూడని ఏ నాయకుడికి జరగనంత సత్కారం కానీ గౌరవం కానీ ప్రజారంజకంగా ఎంత నభూతో నభవిష్యత్తులాగా నిన్న జరిగిన ఆ బస్సు యాత్రను చూసి కళ్ళు కుట్టి ఏదో చేయాలనుకుని చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించాలని ఇంటెన్షన్గా చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ గారు. లోకేష్ ఒకటే చెప్పాడు, మీ అందరి మీద ఎన్ని కేసులుంటే, ఎన్ని మీరు అరాచకాలు చేస్తే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళందరికీ కూడా నేను చాలా పెద్ద పెద్ద పదవులు ఇస్తానని చెప్పాడు. అంటే నిన్న బస్సు యాత్ర చూసి కళ్ళు కుట్టి ఎవరినో రెచ్చగొట్టి చెప్పుంటాడు, మన గవర్నమెంట్ వస్తే నీకు చాలా పెద్ద పదవిస్తాను, ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే నీకు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినే చేస్తానని ఏమన్నా చెప్పుంటాడు. అందుకే ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడానికి పెట్టారంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వీళ్ళకి వీళ్ళ గురించి నిజంగా పోలీసులు, ఇంటెలిజెన్స్ వారు కూడా ఎంక్వైరీ చేసి ఈ దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. వీళ్ళు ఇలాంటి జిమ్మికులు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఈ 24 అఖండ మెజారిటీతో ఆయన నెగ్గి మళ్ళీ సీఎంగా అవుతారు. వీళ్ళు చేసిన ఇలాంటి పనులన్నీ, అరాచక పనులన్నీ ప్రజలు గుర్తించుకుని వీళ్ళకి మొన్న వచ్చిన 23 కాదు 1-2 స్థానాల్లోనే రాకుండా చేస్తారు. మొన్న వాలంటీర్ విషయంలో ఏం చేశారు, వాలంటీర్ పెన్షన్లు ఇవ్వకూడదని ఇంటింటికి ఆపారు. ఆ వృద్ధులు, లేదా వికలాంగులు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటే కక్ష పెట్టి కూర్చున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు కదా, ఓటు ద్వారా మేము ఏం చేస్తామో చూడండి, నిరూపిస్తాం, చంద్రబాబు నాయుడిని అద పతాకాలను తొక్కుతామని ప్రతి ఒక్కళ్ళ మాట మాట్లాడారు. వాళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలిసి వాలంటీర్లకి నేను 10,000 పంచుతానని చెప్పాడు. అంటే ఒక మాట అనేది దాన్ని దిద్దుకోవడానికి 100 మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు. ఈ విషయంలో జరిగిన, నిన్న జరిగిన రాళ్ల దాడి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్దే ప్రధాన పాత్రని మేము గట్టిగా నమ్ముతున్నాం. నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడడానికి, జగనన్న చెప్పేటువంటి మాటలు వినడానికి, ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునేటువంటి అభిమానులందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడడానికి, జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా, పచ్చమంద, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగనన్నని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక, సత్తా లేక, దొంగచాటుగా గుంటనక్కలాగా రాళ్లతో దాడి చేసి జగనన్నని గాయపరచడం జరిగింది. నిజంగా ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడికి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది. ఈరోజు జగనన్న గెలుపు తథ్యం, జగనన్న ఖచ్చితంగా 2వ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ తీర్పుని ఇచ్చేశారు. ఆ తీర్పుని తట్టుకోలేక, వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక, జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికిమాలిన పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా, నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ, ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకుని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము. మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ పెట్టారు అనుకుంటున్నారేమో, రేపటి రోజున ఎన్నికలైపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి బ్యాచ్కి తగలబోతా ఉంది. మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది, జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటుంది. ప్రజల ఆదరణతో ఎంతో ప్రశాంతంగా కేరింతల మధ్య సాగుతున్న జగనన్న రోడ్ షోమెన్ రోడ్ షోలో ఈరోజు జరిగిన అమానుషమైన చర్యను నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా కమ్మవాళ్ళు. ఈరోజు ఇప్పుడే బొండ ఉమ్మ పోస్ట్ ట్వీట్ చూసాము, కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని. జగనన్న దళితుల మీద ప్రేమకు 206 అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఎప్పుడు కమ్మోళ్ళకి అది నచ్చని విషయము, వాళ్ళు ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఈరోజు
మరొకసారి బోండా ఓమ ట్వీట్ ద్వారా, రేణుకా చౌదరి ఆ రోజు అనింది కొండపైన అమ్మవారి, కొండ కిందకు అమ్మవారని. అదే ట్వీట్ బోండా ఉమ్మ కూడా చేశాడు. దళితుల పట్ల, పేదోళ్ళ పట్ల జగనన్న చూపిస్తున్న ప్రేమను ఏమాత్రం అంగీకరించలేని, సహించలేని పెత్తందారుడైన చంద్రబాబు ఈరోజు పేదల పట్ల జగనన్న చూపిస్తున్న ఆదరణని ఏమాత్రం తట్టుకోలేక, మరి ముఖ్యంగా వాళ్ళ అడ్డాగా భావించే విజయవాడలో జగనన్నకి లభిస్తున్న ఈ ప్రజా ఆదరణ తట్టుకోలేని ఈ బోండా ఉమ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, అతని యొక్క నియోజకవర్గ పరిధిలో ఈరోజు జగనన్న మీద ఒక ఘోరమైన అటాక్ అయితే చేయించడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రొఫెషనల్ చేత ప్రాణం తీయించాలని జగనన్న మీద ఈ అటాక్ అయితే జరగటం జరిగిందని అందరికీ అర్థమవుతోంది. ఈ జరిగిన ఈ అటాక్ని ఖండించకపోగా టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇంకా నీచమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇలాంటి నీచమైన అవమానకరమైన ప్రవర్తనలు మానుకోకపోతే మీరు ఇంతకింతకీ రేపు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. జగనన్న మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అదే గొప్ప దేవుడి కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. పేదలు, దళితులు, మా పొరుగు నిలబెట్టిన, మా కోసం నిలబడిన జగనన్నకి ఎప్పుడు తోడుగా ఉంటాము. జగనన్న, వీఆర్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ, వీ లవ్ యూ.